ఎన్నిక చేసుకున్నారు విజయ దేవరకొండ కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సపోర్టింగ్ గా ఉంటుంది అన్న నేను సినిమా గురించి చెప్పాలా లేకపోతే నాకు నచ్చింది చెప్పాలనా ఎందుకంటే ఒకటి చెప్తున్నా అన్న ఆడ పిల్లలు బా కనెక్ట్ అవుతారన్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యే సినిమా ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఇట్లానే అలా జరిగినవన్నీ చెప్పుకోకుండా భయపడకుండా అటు ఇటు తిరిగే టైప్ ఈ సినిమాలో కూడా అట్లానే అవుతది ఆ అమ్మాయి లాస్ట్ మునిగిపోయే టైం లో కూడా హీరో అని ముంచడానికి తయారైతది కానీ దాని భయం చూపించుకోవడానికి తయారవ్వదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రియల్ లైఫ్ లో జరుగుతున్న స్టోరీ నాకు ఈ డైరెక్టర్ రాసిన పాయింట్ చాలా బాగా నచ్చింది బాస్ పాలిటిక్స్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాడు ఉమెన్ క్రికెటర్ మీద హెరాస్మెంట్ క్రికెట్ మూవీ ఉమెన్ క్రికెటర్ మీద హెరాస్మెంట్ అంటున్నాం కానీ ఎన్ని ఆస్పెక్ట్స్ లో ఉమెన్స్ మీద ఎన్ని లొల్లు జరుగుతున్నాయి మన అందరూ తెలిసిపోయా ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే అర్జున్ రెడ్డికి దీనికి కంపేర్ చేస్తారు కొంతమంది నాకు అన్నట్టు అలా కంపేర్ చేయడం మూర్ఖత్వం అనిపిస్తుంది నాకైతే దేని దాంది ఎమోషన్ దాంది ఓకే బ్రో రియలీ గుడ్ మూవీ త్రీ థింగ్స్ అబౌట్ ద మూవీ విజయ్ దేవరకొండ గురించి అయితే నేను ఎక్కువ పొగడను పొగిడే ఓపిక కూడా లేదు నాకు సెకండ్ బెస్ట్ థింగ్ రష్మిక మందన పర్ఫార్మెన్స్ అయితే అసలు చంపేసింది సెక్షువల్ హెరాస్మెంట్ గురించి అండ్ ఫస్ట్ పార్ట్లో స్టూడెంట్స్ అండ్ పొలిటికల్ రెండు కంబైన్ అవ్వకూడదని టాపిక్స్ ఉన్నాయి రియలీ గుడ్ టాపిక్స్ డైరెక్టర్ గారికి ఫస్ట్ మూవీ 12 ఇయర్స్ హార్డ్ వర్క్ అన్నారు మీది ఐ థింక్ ఇట్ రియలీ పేడ్ ఆఫ్ రియలీ గుడ్ మూవీ అండి దట్స్ ఇట్ లవ్ స్టోరీ చాలా బాగుంది టేకింగ్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ చూసా అన్న సినిమా మస్తు ఉంది 5కి 5 రేటింగ్ ఇస్తా అన్న బ్రో అన్నట్టు సేమ్ అట్లే ఉంది ఫస్ట్ ఆఫ్ మొత్తం పొలిటిక్స్ స్టూడెంట్స్ ఎట్లుంటారు గ్యాంగు మెయింటైన్ అంతా వీరు అన్ని చిల్లున్నాయి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎగ్దమ్ 5కి 5 ఫస్ట్ హాఫ్కి ఓన్లీ 2 అన్న 1 అన్న రేటింగ్ ఇస్తా మిగిలితా సెకండ్ హాఫ్కి 5కి 5 రేటింగ్ ఇస్తా ఎమోషనల్ కూడా చాలా బాగుంది మసాలా అంటే కేక అర్జున్ రెడ్డి కంటే కొంచెం మంచిగా అనిపించింది అర్జున్ రెడ్డి జర మస్తు పొడుగుంటుంది చిన్న ఉండి మంచిగా చూస్తారు పక్కా చూస్తారు మంచి సినిమా మీరు చూడండి బాగుంది రష్మికది ఇంకా విజయ్ దేవరకొండది వాళ్ళిద్దరు కాంబినేషన్ కేక వాళ్ళ మధ్యలో ఇంకా ఎవ్వరు రాలేదు కేక సినిమా గురించి చెప్పాలంటే హీరోయిన్ మాత్రం ఒక క్రికెట్ ప్లేయర్ అన్నమాట ఆ క్రికెట్ ప్లేయర్ని ఒక ఆయనకి హెడ్ ఉంటాడు కదా అతను హెరాస్మెంట్ చేస్తాడు దాని గురించి మొత్తం సినిమా అంతా సగం నుంచి మాత్రం మొత్తం అంతా అదే నడిచింది విజయ్ దేవరకొండదే కానీ హీరోయిన్ మాత్రం ఒక క్రికెటర్ అన్నమాట ఆ క్రికెటర్ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తారు దాని హెడ్ అతను అయితే దాన్ని అది బయటకు లాగడం కోసం సెకండ్ హాఫ్ అంతా మొత్తం అంతా అదే అదే పాటలు అవి బాగానే ఉన్నాయి కానీ మెయిన్ హీరోయిన్ ఇంకెంతసేపు ఏడుతూ ఉంటుంది హీరో అదే దేవరకొండ బాగానే ఉంది హీరోయిన్ మాత్రం అంతా మొత్తం అంతా సినిమా అంతా మధ్య సగం నుంచి అంతా ఏడిపే మొత్తం అంతా ఓ ఏడుతూ ఉంటుంది